నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది అయితే ఈ మేనిఫెస్టో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసే విధంగా ఉంది అంటూ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది మరి ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీ సామాజిక వర్గాన్ని తీసుకున్నట్టయితే మరి వైసీపీ తన మేనిఫెస్టోలో వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చింది మరి గతంలో ఎలాంటి హామీలు ఇచ్చింది అవి ఎంతవరకు నెరవేర్చింది మరి ఈరోజు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో క్రిస్టియన్ మైనారిటీ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు ఏంటి దాంతో వాళ్ళు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రొఫెసర్ జోసెఫ్ గారు నమస్కారం నమస్కారం సో మొన్న చూసాం వైసీపీ తన మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసింది అంటే కొత్తగా ఏమి ఇవ్వకపోయినా కూడా గతంలో ఉన్న వాటిని కంటిన్యూ చేసిన పరిస్థితి మనం చూసాం అయితే ఇవాళ టీడీపీ కూడా తన మేనిఫెస్టోలో క్రిస్టియన్ మైనార్టీలకు వరాలజలు గురిపించిందని వార్తలు అయితే వస్తున్నాయి సో ఈ రెండు మేనిఫెస్టోలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటారు అంటే గతంలో మరి ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చి దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఈ ఈ ఎలక్షన్స్కి కంటిన్యూ చేసింది అంటే వైసీపీ ఏం చెప్తారు వైసీపీ అయితే క్రిస్టియన్ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ చూస్తే కనుక ఒకటే ఒక పాయింట్ ఉంది దాంట్లో అది ఇరుసులేమి యాత్ర మిగతావన్నీ ఏమీ లేవు అంతకుముందు ఇచ్చినవే చెప్పారు నేను అవి చదువుతాను ఫస్ట్ది పాస్టల్ వివాహ రిజిస్ట్రేషన్ లైసెన్సు సచివాలయ స్థాయిలోనే అప్లికేషన్ సర్టిఫికేట్ డెలివరీ అయ్యేలా సులభతరం చేసాం ఇది చేసింది చెప్తున్నారు యాక్చువల్గా మేనిఫెస్టో అంటే చేయబోయే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఏం చేస్తామని చెప్పాలి కదా పోనీ ముందు ఇలా చేసాం ఇంకా బాగా చేస్తామని కూడా చెప్పాలి కదా అలాగే ఏమీ లేదు చేసాం అని చెప్పారు ఫస్ట్ పాయింట్ వివాహ రిజిస్ట్రేషన్ పాస్టర్లు పెళ్లి చేయడానికి అనుమతి అది ఒకటి చేసి మా క్రైస్తవులకు ఏం చేస్తున్నాడంటే మా జగనన్న ఒకటి చేసి ఇంకోటి బ్యాడ్ అవుతుంది ఇది సులభతరం చేసామని చెప్తూనే ఇంతకుముందు ఒకసారి లైసెన్స్ తీసుకుంటే అది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉండేది ఈయన ఏం తెలుసా త్రీ ఇయర్స్కి కట్ చేసాడు ఎవ్రీ త్రీ ఇయర్స్ వాళ్ళు రెవెన్యూ చేయించుకోవాలి చూడండి సో పైకి సులభతరం చేసామంటున్నారు ఇంకో పక్కన డ్యామేజ్ చేస్తారన్నమాట సో అది చేసేసామని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఎందుకు పెట్టారో తెలియదు అది ఒక పాయింట్ వెళ్ళిపోయింది పాస్టర్లకు మొట్టమొదటిసారిగా ఐదు వేల గౌరవ వేతనం ఇస్తున్నాం ఇస్తున్నాం అన్నాడు సో అంటే ఇప్పుడు వరకు ఎనిమిది వేల నాలుగు వందల మందికి ఎంతో ఇస్తున్నారు సుమారు డెబ్బై వేల పాస్టర్లు ఉంటే రాష్ట్రంలో ఒక జస్ట్ ఒక ఎనిమిది వేల నాలుగు వందల మందికి ఇస్తున్నారు ఇక్కడ పాయింట్ చూస్తే ఇస్తున్నామని చెప్పాడు కానీ ఇంకెక్కువ మందికి ఇస్తాం ఎక్స్టెండ్ చేస్తాం ఇంకో నోటిఫికేషన్ జియో కూడా ఇస్తాం అని చెప్పలేదు ఇక్కడ అంటే ఒకవేళ కంటిన్యూ చేస్తే ఒక ఆ ఎనిమిది వేల నాలుగు వందల మందికి కంటిన్యూ చేస్తారు ఒకవేళ అది ఎత్తేసినా ఎత్తేయచ్చు ఇప్పుడు వరకు నాలుగు నెలల నుంచి ఇవ్వలేదు అది పాస్టర్ల గౌరవవేతను అన్ని పథకాలు టైంకి ఇస్తున్నారు కానీ మా పాస్టర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చీప్ అభిప్రాయం సో అది రెండో పాయింట్ వెళ్ళిపోయింది తర్వాత ల్యాండ్ వెళ్ళే క్రిస్టియన్లకు సాయం చంద్రబాబు గారి టైంలో ఒక రెండు వేల ఐదు వందల పైన వెళితే ఈయన హాయంలో వెయ్యి మంది వెళ్ళారు మంది కూడా అది చూడాలి ఒకసారి ఆర్టీఏ వేసి కొంతమంది అంటున్నారు అది రాసేసి ఉరికినే మేకప్ చేసేసి వెళ్ళినట్టు చూపిస్తున్నారు అన్నారు సో అది హోలీ ల్యాండ్ ఇది ఒక్కటే ఉందండి మాకు హోలీ ల్యాండ్ అందరూ వెళ్ళలేరు అది ఓన్లీ సిక్స్టీ పర్సెంటే ఇది ఇస్తారు మిగతా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు పెట్టుకోవాలి సబ్సిడీ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు అది లక్షా పదివేలు అయితే దాంట్లో సిక్స్టీ పర్సెంట్ అంటే అరవై ఐదు వేలు ఇస్తారు మిగతా వాళ్ళు పెట్టుకోవాలి అందరూ వెళ్ళలేరు ఇది సో అది ఒక్కటే మాకు ఉన్నదండి వైఎస్ఆర్ బీమా అని ఇంకోటి పెట్టారు వైఎస్ఆర్ బీమా అందరికీ ఉంటుంది ఈ వైఎస్ఆర్ బీమా కూడా అంతకుముందు సహజ మరణం అయితే వన్ ల్యాక్ అట ప్రమాదవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఇదైతే ప్రమాదవశాత్తు అయితే ఐదు లక్షలు కానీ ఇప్పుడు దాంట్లో ఆ సహజ మరణం ఎత్తేసినట్టు ఉన్నారు మరి లేదు దాంట్లో ఓన్లీ ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షలట వైఎస్ఆర్ బీమా ఇది మా మైనారిటీకే కాదు అందరికీ వర్తిస్తుంది పేదోళ్ళందరికీ మరి ఇక్కడ ఇది పెట్టాడు ఇది అందరికీ ఉంటుంది కాబట్టి మా మైనార్టీ కింద రాదు పాస్టర్లకు జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం అది కూడా జనరల్గా ఆ పేదవాళ్ళందరికీ ఇస్తారు ఇదేదో సెపరేట్ పాస్టర్ కాలనీ కాదు అందరికీ ఇస్తారు అది కూడా ఇక్కడ పెట్టారు కానీ ఇంతకుముందు కూడా పెట్టారు ఇది ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఒక్కళ్ళకి స్థలాలు ఇవ్వలేదండి ఒక్కళ్ళకి ఇవ్వలేదు మరి నైంటీ నైన్ పర్సెంట్ అంటున్నాడు కదా మా క్రిస్టియన్స్కి ఆల్మోస్ట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చాడు చేశాడు ఆయన చెప్పినవే ఆయన చెప్పినట్లలో జీరో పాయింట్ ఫైవ్ లేకపోతే వన్ వేసుకోండి రౌండ్ ఫిగర్ వన్ పర్సెంట్ చేశాడండి మాకు మరి ఇప్పుడు పెట్టిని కూడా ఎలాగ నమ్మమంటారు ఈ పెట్టి ఇవి పెట్టినవి కూడా చేస్తాడో లేదో ఎందుకంటే క్రైస్తవుల్ని ఓటు కోసం వాడుకుంటున్నాడు కానీ ఘోరంగా మోసం చేస్తున్నాడు లేకపోతే ఘోరమైన అన్యాయం చేస్తున్నాడు వాళ్ళకి క్రైస్తవులకి చాలా ఘోరమైన అన్యాయం అదే టీడీపీ చూసుకున్నాం అనుకోండి టీడీపీ చూడండి టీడీపీ చాలా బాగున్నాయి పాయింట్లు క్రిస్టియన్ మిషనరీ ప్రాపర్టీస్ ఈ మధ్యకాలంలో మా ఆస్తులకు రక్షణ లేదు హార్ట్ ఆఫ్ ది సిటీలో మా మిషనరీలు తిని తినక హార్ట్ ఆఫ్ ది సిటీలో స్థలాలు కొన్నారు ఓకే అలాంటి వాటికి రక్షణ లేకుండా అయిపోయింది అలాంటి వాటికి రక్షణ కల్పించే బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఒక్క బోర్డు లాగా ముస్లింలకి ఎట్లా ఉందో అలాంటిది మంచిది తర్వాత చర్చిల నిర్మాణం పునరుద్ధరణకు ఆర్థిక సాయం ఇది మా జగనాన్ను పెట్టలేదు మా జగన్నాన్న చర్చి అంటే ఇష్టం ఉండదు చర్చిలు కూల్ చేయడానికి కూల్ చేస్తుంటే కూడా ఒక మాట మాట్లాడరు సో ఇది ఒక చాలా ముఖ్యమైన పాయింట్ అంతకుముందు నూట అరవై ఆరో ఎన్నో చర్చిలకి చంద్రబాబు గారు ఇస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈయన పది చర్చిలకి ఇచ్చాడండి పది చర్చిలకి వాళ్ళు ఎనభై ఎనిమిది అంటున్నారు ఎవరో వైసీపీ వాళ్ళు కానీ అది కూడా అథెంటికేషన్ సైన్ లేదు శ్మశాన్ వాటికల్కు స్థల కేటాయింపు ఏది మా క్రిస్టియన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి అంతకుముందు కూడా చంద్రబాబు గారు వంద కోట్లు కేటాయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా జగన్ అన్న ఒక్క రూపాయి నియోజకవర్గానికి ఒక కోటి రూపాయలు ఇస్తానన్నాడు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు కోట్లు ఒక్క పైస రిలీజ్ చేయలేదు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మా యొక్క ఆచారాలు వేరే ఉంటాయి ఏది చనిపోయిన తర్వాత పాతి పెడతాం మేము వేరే హైందువులు క్రిమినేషన్ ఏదో చేస్తారు కాబట్టి అక్కడ మేము పాతి పెడితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఆ శ్మశాన వాటిక వాళ్ళకి మాకు సో చనిపోయేటప్పుడైనా గౌరవప్రదంగా సమాధి చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ మాకు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం దీంట్లో పెట్టారు శ్మశాన వాటికలకు స్థల కేటాయింపు ఈయన కూడా జెరూసలేం యాత్రలకు సాయం కాబట్టి టీడీపీ వైసీపీ మేనిఫెస్టో చూసుకుంటే టీడీపీయే చాలా బాగుంది వైసీపీ చాలా మోసం అది దాంట్లో ఏంటి ఐదో ఆరో పాయింట్లు పెట్టి అవన్నీ అయిపోయినాయి చూపించారు అయిపోయినాయి దాన్ని కంటిన్యూ చేస్తామా లేదా అనేది పెట్టలేదు మా జగన్ చాలా ఇరికిచ్చేస్తున్నాడు అండి ఇప్పుడు పాస్టర్లకు మొత్తం ఐదు వేలు ఇస్తున్నాడు కదా రేపు పొద్దున చర్చలు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు చేసినా చేసుకోవచ్చు తెలియదు ఎందుకంటే కరోనా టైంలో ఐదు వేలు అందరికి ఇచ్చాడు ఇప్పుడు పాస్టర్లకే కాదులేండి ఇమాములకి పూజార్లకి ఇస్తున్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది ముప్పై ఐదు వేలు పూజార్లకి ఇమాములకి పదిహేను వేలు తర్వాత వీళ్ళకి ఐదు వేలే సరే పోని ఆ ఐదు వేలు కరోనా టైంలో కూడా ఇచ్చారు వన్ టైం వాళ్ళకి ఇచ్చారు పూజార్లకి అందరికి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చి దళిత క్రైస్తవుల్ని ఇరికిచ్చి పాడేశాడు వాళ్ళు రిజర్వేషన్ పోయేటట్టు చేశాడు అలాగ ఒకటి చేస్తాడు ఇంకోటి డ్యామేజ్ అయిపోతుంది ఇది చాలా అన్యాయం మా జగనన్న క్రైస్తవులను చాలా మోసం అనాలా చాలా అన్యాయం చేస్తున్నాడు మరి మాట్లాడితే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని మాట్లాడుతూ ఉంటారు మరి గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాం కాబట్టి ఇప్పుడు అంటే పథకాలు కొంచెం పెంపు చేసి ఆల్మోస్ట్ ఉన్న వాటిని కంటిన్యూ చేస్తున్నాము అవి సక్సెస్ఫుల్గా అయ్యాయి కాబట్టి మళ్ళీ అవే కంటిన్యూ చేస్తున్నామని ఆయన చెప్తున్నారు ఇప్పుడు సైకిల్కి రెండు చక్రాలు బాగుంటాయి అని నడిపించగలమండి మోటార్ సైకిల్ ఏదైనా కానీ ఒకటి సంక్షేమము డెవలప్మెంట్ రెండు సమపాడులో ఉండాలి మన బీపీ బ్యాలెన్స్లో ఉన్నట్టు తక్కువైన డేంజరే ఎక్కువైన డేంజరే కదా ఓన్లీ పథకాల నొక్కుతాను అంటే ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి చూసాం ఇంకా ఎక్కువ ఇస్తాను అంటే ఇంకేమైపోవాలో రాష్ట్రం ఇంకెంత అప్పులు కుప్పైపోతుందో తెలీదు ఇప్పటికే ఒక్కొక్కటి నెత్తి మీద ఐదు లక్షలు అప్పు ఉంది అంటున్నారు ఇక పది లక్షలు ఉంటుందేమో ఇంకొకటి మీద చెత్తక పన్ను అన్నిటికీ పన్ను వేస్తాడేమో ఇక సో చాలా అన్యాయం మా క్రైస్తవులు అయితే నేను చెప్తే వన్ పర్సెంటే మాకు అమలు అయ్యింది ఇంతకుముందు రాబోయే రోజుల్లో క్రైస్తవులకైతే చాలా కష్టాలు వస్తాయి ఈయన గనక మళ్ళీ వస్తే కనుక ఒక మణిపూర్ అయిపోతుంది మళ్ళీ ఎందుకంటే ఈయన మాట్లాడు మా వైపు మాట్లాడు మా క్రైస్తవుల పక్షాన మాట్లాడు ఆ మణిపూర్లో అలాగైపోతే క్రైస్తవులని ఊచకోతకు వస్తుంటే ఆయన సపోర్టు ఆయన అది మంచిది అన్నాడు ఏం తప్పు జరగట్లేదు అక్కడ అన్నాడు సో మరి అలాంటి వాడు మాట్లాడినప్పుడు రేపు పొద్దున్న అదే ఇక్కడ కూడా జరిగితే ఆంధ్రాలో మాట్లాడకపోతే ఏంటి పరిస్థితి ఇంకా మా టీడీపీ వాళ్ళే దాంట్లో పాల్గోలేదు దాని విషయంలో మణిపూర్ విషయంలో వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు ఈయనైతే మణిపూరు అదేమి తప్పు జరగట్లేదు అక్కడ అంత వేల మంది వేల చర్చిలు కూల్చేసి వేల మంది చనిపోతే ఆ మాట అన్నాడు కాబట్టి జగనన్న క్రైస్తవులకి ఏదో క్రైస్తవ ముఖ్యమంత్రి ఉంటే క్రైస్తవులకి న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ క్రైస్తవులకి ఘోరమైన ఎప్పుడు జరిగిన అన్యాయం ఈయన టైంలో క్రైస్తవులకి జరిగింది సో చంద్రబాబు గారు ఈరోజు మేనిఫెస్టోలో ఎయిడెడ్ కాలేజీలకు ఫీజు మంచి మాట గుర్తు చేశారు మీరు విదేశీ కూడా మంచి మంచి మాట గుర్తు చేశారు ఈయన జగనన్న 12000 పన్నెండు వేల ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేశాడు ఎయిడెడ్ స్కూల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఏ ఉంటాయి 95% ఫైవ్ పర్సెంట్ అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఆయన ఎయిడ్ ఇచ్చాడు అందరికీ ఒక్కొక్క స్కూల్లో ఇద్దరు ముగ్గురు టీచర్లు గవర్నమెంటే జీతాలు ఇస్తుంది సో అలాంటి పన్నెండు వేల స్కూల్స్ పన్నెండు వేలు ఇంటూ ఒక ఐదు మందిని వేసుకోండి ఎన్ని వేల మందికి జీతాలు ఇచ్చారు మా జగనన్న అవన్నీ క్లోజ్ చేశాడు సో మళ్ళీ అది పునరుద్ధరిస్తానన్నారు అది చాలా మంచి విషయం పీజీ పేదోళ్ళు పీజీ చదువుకోవడానికి లేదు ఇప్పుడు పీజీ అంటే ఎంఎస్సి ఎంబీఏ ఎంఏ ఎంటెక్ ఇలాంటివి చదువుకోవడానికి పీకేసాడు మా జగనన్న అంటే మరి వాళ్ళ పిల్లలే పీజీలు అక్కడ అమెరికాలో చదువుకోవాలి పేదలు చదువుకోకూడదు వీళ్ళు డెవలప్ అవ్వకూడదు వీళ్ళు ఎప్పుడూ అండర్ అండర్గానే ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్ దగ్గరే ఉండాలి సో ఎంత చదువును ప్రోత్సహించాలి కదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసుకోవడానికి సో అదొకటి పీజీ పునరుద్ధరిస్తానన్నారు అది చాలా మంచి విషయం తర్వాత మ్యారేజ్లకి మ్యారేజ్లకి ఈయన కానుక వన్ ల్యాక్ ఇస్తామన్నాడు మరి ఇక్కడ మైనారిటీ దీంట్లో మా జగన్ అన్న అది ఎత్తేసాడు ఆయన అంతకుముందు దాంట్లో ఉంది ఏది టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు లేదు మరి సో ఇది చాలా వంచన క్రిస్టియన్ మైనార్టీలు క్రైస్తువులు అందరూ ఇది చూడాలి ఒకసారి వాళ్ళు ఏదో పిచ్చిలో మా ఓడు మా ఓడు అనుకుంటున్నారు మా ఓడు అనుకుని వేస్తే కనుక మిమ్మల్ని ముంచేస్తాడు ఎవరైనా సీఎం ఎవరైతే ఏంటంటే మనకు మేలు జరగాలి కదా మన కమ్యూనిటీకి ఇప్పుడు మన కమ్యూనిటీ వాడే సీఎంగా ఉండాలంటే ఎక్కడవుతే ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఎన్ని కులాలు ఉన్నాయి కాబట్టి అధిక ఎవరైనా సీఎం అన్ని వర్గాలని సమానంగా చూడాలి అయితే గతంలో మనం చూసిన అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేసినప్పుడు ఈ మైనారిటీ వర్గాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చాము అని చెప్పి ఆయన ప్రచారం చేసుకున్న పరిస్థితి సో వీళ్ళందరూ బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే పోస్ట్ పోస్టులోనే మాకు సీట్లు ఇవ్వట్లేదు అని చెప్పి బయటకు వచ్చి ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు బయట పెడుతున్న పరిస్థితిలో ఇప్పుడు చూసుకుంటే ఈ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ నియోజకవర్గాలపైన ఇప్పుడు ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టి టార్గెట్ చేస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతుంది వాళ్ళ నుంచి సో మైనారిటీలకి చాలా కష్టం అండి జగన్ అన్నయ్య ఇప్పుడు మైనారిటీ అంటే ఆయన ఓన్లీ ముస్లింకి ఇస్తున్నాడు ఏది ఎమ్మెల్యే సీట్లు కానీ పదవులు కానీ ఒక్క ముస్లింకే ఇస్తున్నాడు వేరే వాళ్ళని ఆయన మైనార్టీల కింద గుర్తించట్లేదు ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే క్రిస్టియన్స్కి ఇచ్చాడు ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఒక్క ఎంపీ రాజ్యసభ ఎంపీ ఇవ్వలేదు ఆ పదకొండు రాజ్యసభ ఎంపీల్లో ఐదు మంది రెడ్లకి ఇచ్చారు కానీ సరే మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి నాకు అనవసరం నా కమ్యూనిటీకి ఇచ్చారా లేదా క్రిస్టియన్ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఒకటే లేదు మరి ఏంటి ప్రాతినిధ్యం చట్టసభల్లో మా సమస్యలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి మాకు ఏది ప్రాతినిధ్యం ఏదో మేము మూడు వేలు ఈ వేస్తాము మీరు అక్కడే ఉండండి అవి తీసుకుని ఆ లెవెల్లోనే ఉండండి ఇప్పుడు పథకాలు కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం ఇంకా ఎక్కువ ఇస్తున్నాం అంటున్నాడు కదా డెవలప్మెంట్ గురించి ఏది డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా కాబట్టి ఇది చాలా డేంజరు రాష్ట్రం అప్పులకు ఉప్పైపోతుంది కాబట్టి ఇది ఆలోచించి ప్రజలు ఆలోచించాలి ముఖ్యంగా మా మైనారిటీలకైతే చాలా నష్టం జరుగుతుంది కాబట్టి నేను అందుకనే నేను ఏం డెసిషన్ తీసుకున్నానంటే నేను కూడా యాక్చువల్గా మా జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదిలో మా వాడు ఉన్నాడని నేను కూడా సపోర్ట్ చేశాను కానీ తర్వాత గ్రహించుకున్న తర్వాత అమ్మో ఇది చాలా డేంజర్గా ఉంది జగన్ గారు ఇది ఆయన మనల్ని తాకట్టు పెట్టేస్తాడు ఆయన జైలు నుంచి జైలుకి ఉండడం కోసం ఇదిగో నా క్రైస్తవులందరినీ నేను ఓట్లు వేయించుకుంటా మీకు తాకట్టు పెడతా లేకపోతే మీకు కావాలంటే ఎగెనిస్ట్ ఏం బిల్లు తీసుకురామంటే చెప్పండి నేను చేసేస్తా అంటాడేమో అనిపిస్తుంది నాకు చాలా భయంగా ఉంది అందుకని నేను రెండు కంపేర్ చేసుకున్నాను కంపేర్ చేసుకుంటే టీడీపీ ద బెస్ట్ అనిపించింది బీజేపీతో టైఅప్ అయినా కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏం చేసినా సో నేనైతే నేను అందుకనే టీడీపీకి జనసేనకి సపోర్ట్ చేయాలని నేనైతే వాయిస్ ఇవ్వాలని నేను డెసిషన్ చేసుకున్నా మిగతా క్రైస్తవ నాయకులు క్రైస్తవులు ఆలోచించి మా ఓడు మా ఓడు అనుకునే ముసుగులో ఉండద్దు మీరు ఒకసారి ఆలోచించండి మీరు చూడండి రెండు కంపేర్ చేసుకోండి మైండ్ బ్లాక్ చేసేసుకోవద్దు నేరో మైండ్గా లేకపోతే చిన్న మైండ్ కుచించుకున్న స్వభావంతో ఉండకుండా రెండూ కంపేర్ చేసుకుని ఎవరు ఎక్కువ మేలు జరిగితే ఇంకా జగన్ అని కూడా అన్నాడండి నా వల్ల మేలు జరిగితేనే మీరు ఓట్లు వేయండి అన్నాడు కానీ వీళ్ళు ఆ పిచ్చిలో ఉన్నారు ఆయన మేలు చేయలేదు కాబట్టి మా ఓట్లు వేయక్కర్లేదు right thank you so okay